कोमरम भीम आसिफाबाद जिला वांगिड मंडल केन्द्र में गिरिजन बालिकल आश्रम पाठशाला गत 5 रोज कृतम 30 मंदिर विद्यार्थी अस्वस्थ गुरयारु वांतुलु विरेचनाल तो बाधपड़ू आस्पत्रि चेरुतुन्न विद्यार्थुल संख्य रोज रोजुकु पेरुगुतोंदि 5 रोजुलु गडुस्तुन्ना इंका विद्यार्थुल आरोग्यं कुदुटपड़लेदु स्थानिक प्रभुत्व आस्पत्रिलो 13 मंदि आसिफाबाद सर्कार प्रैवेट दवाखानालो 15 मंदि मंचिर्याललो मरो 6 चिकित्स पोंदुतुन्नारु निन्न सायंत्रं ज्योतिक महालक्ष्मी अने इद्दरु विद्यार्थिनुलनु हैदराबाद निम्स कु रिफर चेशारु विद्यार्थुल अनारोग्यं గల కారణాలు వారి ఆరోగ్యం పరిస్థితులపై హాస్టల్ సిబ్బంది క్లారిటీ ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జిల్లా ఉన్నతాధికారులు ఆశ్రమ పాఠశాల నామమాత్రంగానే సందర్శించారే తప్ప విద్యార్థుల బాగోగులపై పట్టించుకోలేదని ఆదివాసీ విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి మొన్న ఆసిఫాబాద్ జిల్లాలో జరిగినటువంటి సంఘటన వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి చాలా మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు మంచిర్యాల జిల్లా కేంద్రంలో కూడా ఒక నలుగురు విద్యార్థులు రావడం జరిగింది ఈ రోజు మేము సిఐటి సంఘంగా వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులతోటి విద్యార్థులతోటి మాట్లాడడం కూడా జరిగింది అంటే ఈ రోజు ఫుడ్ పాయిజన్ అని చెప్తా ఉన్నారు కానీ ఫుడ్ పాయిజన్ కాదని మాకు చాలా అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి తల్లిదండ్రులు కూడా అదే చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకొరకంటే ఇన్ని రోజులు జరిగిన ఫుడ్ పాయిజన్ ఇప్పుడు ఏదో జరుగుతుంది మరి ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉంటే అక్కడున్నటువంటి వార్డెన్ ఏం చేస్తూ ఉన్నాడు అక్కడున్నటువంటి ఏడబ్ల్యూఓ డీడీఓలు ఏం చేస్తూ ఉన్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికైనా విద్యార్థులు జరిగినటువంటి సంఘటనపైన ఈ ఘటనపైన దర్యాప్తు జరపాలి అదేవిధంగా దీనికి బాధ్యులైనటువంటి హెచ్ఎం వార్డెన్లను సస్పెండ్ చేయాలి